ఏదో భయంగా ఉంది తాత. ప్రేమించే వాళ్ళు ఎప్పుడు భయపడకూడదమ్మా. నువ్వు చందన ఒకసారి కలుసుకుని వివరంగా మాట్లాడుకుంటే అంతా చక్కబడుతుందని నా నమ్మకం. ఎలా తాత? ఒకవేళ చంద్రం పిన్ని చెప్పింది నిజమే అయితే? నో, ప్రేమ కథలన్నీ చెప్పుడు మాటల వల్లే చెడ్డాయి. నువ్వే స్వయంగా వెళ్ళి అతన్ని కలుసుకో, అతనితో మాట్లాడు. అప్పుడు కానీ ఈ సమస్య తీరదు. చూడమ్మా, మనసుంటే మార్గం లేకపోదు. నువ్వు ఈ కథకు ఎలాంటి ముగింపు ఇవ్వదలుచుకున్నావమ్మా? నాకే తెలియడం లేదు తాత. చూడమ్మా, నువ్వు దీన్ని ఎలాగైనా ముగించవచ్చు, కానీ ఆ ముగింపు దుఃఖాంతం కాకూడదనే నా ఆశ. ఇప్పుడు ఇక్కడి నుంచి కుర్చీ దగ్గరకు వెళ్ళాలనుకోండి, 3 అడుగులు. ఓకే, 1 2 3. అరే అలా జరిపి పెట్టకండి. మేమేం చేసినా ఒక కొలతల ప్రకారం చేయాలి. మీరు ఇలా దూరారనుకున్నా. చంద్ర ఇల్లు ఖాళీ చేసి 2 రోజులైందే. అవును, ఈ మధ్య నువ్వు ఇటుకేసి వస్తున్నట్లేదే. ఏమైందమ్మా? అన్నట్టు చంద్రం పెళ్లిట వాళ్ళ పిన్నిగారు చెప్పారు. ఇప్పుడు అసలు వాళ్ళ పిన్నిగారి ఇంట్లోనే ఉంటున్నారు. అది సరే, మీ ఇద్దరి మధ్య ఏమైనా గొడవలా? ఏమమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? మన సుల్తాన్ నాన్న చూసావా, 2 రోజులు నీకు ఎలా ఫ్రెండ్ అయిపోయిందో. చూసి మొరగట్లేదు. నీకు చాలా మంచి ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. ఎవరు కావాలమ్మా? చంద్రంతో మాట్లాడాలి. నీ పేరు? నా పేరు చంద్రంతో మాట్లాడాలి. మీ పేరేంటమ్మా? అది తెలుసు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. పేరు చెప్పండి అమ్మా, పిలుస్తాను. అక్కడ కూర్చున్నాడు కదండి, ఇప్పుడు మాట్లాడు. పేరేంటంటే చెప్పరేంటమ్మా? చంద్రంతో. ఎందుకు వచ్చావు ఇక్కడికి? చంద్రాన్ని చూడాలని. నీ పుణ్యమా అంటూ ఎన్నో ఏళ్ల తర్వాత నా బిడ్డ నా దగ్గరకు వచ్చాడు. వాణ్ణి మళ్ళీ నా నుంచి దూరం చేయకు. నువ్వు చదువుకున్న దాన్ని అర్థం చేసుకోగలవు అనుకుంటారు. చంద్ర నిన్ను మర్చిపోయి సుఖంగా బ్రతకడం ప్రారంభించాడు. వాడి మాట మీదే ఇంకొక పిల్లని చూసి పెళ్లి కూడా ఖాయం చేశాను. చంద్రం పెళ్లి ఒప్పుకున్నాడా? వాడు ఒప్పుకోకపోతే పెళ్లి ఏర్పాట్లు ఎందుకు చేస్తాను? ఒక్కసారి అడు చూడు, ఎంత సంతోషంగా ఆడుకుంటున్నాడు. వాణ్ణి మళ్ళీ పాడు చేయకు, వెళ్ళు. ఈ అమ్మాయి బయటికి పంపించు. Ah!
నాన్సీ నువ్వు బాధపడకమ్మా, ఎడవకమ్మా. ఇప్పుడు మునిగిపోయింది ఏమీ లేదు. యు హావ్ లెర్న్ ద లెసన్, దట్స్ ఆల్. ఇప్పటికైనా నా మాట విని అతన్ని మర్చిపోయి పీటర్ని పెళ్లి చేసుకో. మమ్మీ మమ్మీ అమ్మా, నాన్సీ అమ్మా కొంచెం చూస్తుండు. ఎలారా జార్జ్? అమ్మా నాన్సీ ఊరుకమ్మా. జార్జ్ ఏంటండి? ఏంటండి? నాన్సీ పీటర్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పు. నువ్వు వెంటనే చర్చికి వెళ్ళి ఫాదర్ తో మాట్లాడి వీలైనంత త్వరలో డేట్ ఫిక్స్ చేయాలి. పీటర్ కూడా ఈ విషయం ట్రంకాల్ చేసి చెప్పు. సరే. ఇకపోతే ఇన్విటేషన్ కార్డ్స్ మంచివి సెలెక్ట్ చేసి ఆ అడ్రస్లన్నీ సరిగ్గా చెక్ చేసుకుని టైప్ చేసి నాకు చూపించు. అలాగే. చంద్రం ఏంటి, ఏం వాయిస్తున్నావు? కొంచెం బోయింగ్ కరెక్ట్ చూసుకోమ్మా. నీ వల్ల కాకపోతే వేరే ఎవరైనా నువ్వు వాయించి బాయ్. టైం అవుతుంది. సారీ సార్, నేను కరెక్ట్ చేస్తాను సార్. కాన్సన్ట్రేట్ చేయరే. వన్ మోర్. సారీ చంద్రం, వాయించండి. హీ విల్ ప్లే సార్. డాక్టర్, ఓకే ఓకే. Don't worry, she will be all right.